ఇక తమిళనాడులో ఏ రకంగా పోలింగ్ నమోదైంది? అక్కడ జోరుగా వర్షం కురుస్తుండటంతో 7 గంటల వరకు పోలింగ్ ని అక్కడ కొనసాగిస్తూ ఉన్నారు. సో చెన్నై నుంచి అల్లూరి రమేష్ మరింత అప్డేట్స్ అందిస్తారు. రమేష్, చెన్నైలో కొన్ని జిల్లాల్లో అక్కడ వర్షం పడుతున్నట్టుగా తెలుస్తోంది, దీంతో ఓటింగ్ ని 7 గంటల వరకు పెంచుతున్నట్టుగా ఈసీ నిర్ణయం తీసుకుంది. పూర్తి సమాచారం ఏంటి? తమిళనాడులో ఎన్నికల ప్రక్రియ అంతా సాఫీగా జరుగుతుంది. ఈరోజు పోలింగ్ ఉదయం నుంచి కూడా సాఫీగానే ఉంది. అయితే 3 జిల్లాల్లో వర్షం కారణంగా కొద్దిగా ఇబ్బందులు తలెత్తినట్లుగా ఈసీకి సమాచారం అందింది. ముందుగా చెప్పినట్లుగానే 5 గంటలకు కాకుండా 6 గంటల వరకు కూడా పోలింగ్ కు అనుమతిస్తారు. 6 గంటల వరకు పోలింగ్ బూత్లలో ఎవరైతే లైన్ లో నుంచొని ఉంటారో వారందరికీ కూడా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. 4 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ మీద వచ్చిన సమాచారాన్ని చూసినట్లయితే 70% మొత్తం తమిళనాడు వ్యాప్తంగా 70% పోలింగ్ నమోదు శాతం దాటింది, 70% దాటింది. చెన్నై నగరంలో 68% పోలింగ్ నమోదైనట్లుగా ఇప్పటివరకు సమాచారం అందుతా ఉంది. మరో 2 గంటలు అంటే 4 గంటల తర్వాత మరో 2 గంటల సమయం పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఇది గతంలో నమోదైనటువంటి పోలింగ్ శాతాన్ని అధిగమిస్తుందని అధికారులు లెక్కలు వేస్తూ ఉన్నారు. మొత్తం తమిళనాడు వ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని 4 గ్రామాల్లో ప్రజలు పోలింగ్ ను బహిష్కరించారు. స్థానికంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించడంలో అధికారులు ప్రభుత్వాలు విఫలమయ్యాయని పేర్కొంటూ ఆ జిల్లాల్లోని పలు గ్రామాల్లో అక్కడ గ్రామస్తులు పోలింగ్ ను బహిష్కరించినటువంటి పరిస్థితి, వారితో రెవెన్యూ అధికారులు సంప్రదింపులు జరపడం ద్వారా ఆ గ్రామాల ప్రజలు కూడా ఓటింగ్ లో పాల్గొనేందుకు అధికారులు వాళ్ళని ఒప్పించడం జరిగింది. అయితే వర్షాల కారణంగా కొద్దిపాటి ఇబ్బందులు మాత్రం ఎదురయ్యాయి. వాటిని సరిచేసేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈ వర్షం కారణంగా ఎక్కడైనా పోలింగ్ కి రాలేకపోయినా, సకాలంలో చేరుకోలేకపోయినా వారి కోసం అదనపు టైం, ఎవరైతే క్యూలో ఉంటారో వారి కోసం అదనంగా టైం ఇచ్చేందుకు కూడా ఈసీ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. 6 గంటల వరకు కూడా ఎవరైతే పోలింగ్ బూత్ లోపల వరకు వచ్చి ఉంటారో వారికి ఓటేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను, అనుమతిని కూడా మంజూరు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. పోలింగ్ మొత్తం ప్రశాంతంగా జరుగుతోంది, సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో 78% జరిగిన పోలింగ్ ను మించి ఈసారి పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని ఈసీ కానీ రాజకీయ వర్గాలు కానీ అంచనా వేస్తున్నాయి. దానికి సంబంధించిన వివరాలు మరి కొద్దిసేపట్లో మనకు అందే అవకాశం ఉంది. పోలింగ్ సరళిని మనం చూసుకున్నట్లయితే డిఎంకే, అన్నా డిఎంకే చాలా జిల్లాల్లో పోటాపోటీగా తమకు సీట్లు వస్తాయని చెబుతున్నారు. చాలా టైట్ ఫైట్ 2 పార్టీల మధ్య ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. కానీ పోలింగ్ సరళిని విశ్లేషించిన రాజకీయ నిపుణులు కొంత ఎడ్జ్ అన్నా డిఎంకేకు ఉండే అవకాశం ఉందన్నట్టు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వీటిపై ఒక రిజల్ట్స్ మాత్రం రావాలంటే 19వ తేదీ వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. తాజాగా 5 ఏళ్ల పాలన అందించినటువంటి పాలనా తీరుతో పాటు సంక్షేమ పథకాలు అమ్మను తిరిగి మళ్ళీ గద్దెపై కూర్చోబెడతాయి, ఆరోసారి ముఖ్యమంత్రిగా జయలలితకు అవకాశం ఇస్తాయని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతా ఉన్నారు. మరోవైపు చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి షేర్ కారణంగా కూడా ప్రతిపక్షం బలహీనపడి అది అధికార పక్షానికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగా జయలలిత మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించవచ్చు అనేటటువంటి విశ్లేషణ కూడా కనిపిస్తోంది. రోజా రమేష్.